హాయ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అమరావతి మీడియా అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ లేటెస్ట్ అప్డేట్స్. టీడీపీతో పొత్తు మోడీకి ఇష్టం లేదా? ఇదిగో నిదర్శనం. అనుకున్నదే జరిగింది, అంచనాలు తప్పలేదు. ఏపీలో మహాపొత్తు పొడిచింది. ముందు నుంచి అంచనాలకు తగ్గట్లే విపక్ష తెలుగుదేశం, జనసేన, బీజేపీలు కలిపి ఉమ్మడిగా వచ్చే అసెంబ్లీ, లోక్సభ ఎన్నికలలో పోటీ చేయాలని డిసైడ్ అయ్యాయి. దీంతో 2014 నాటి మ్యాజిక్ రిపీట్ అవుతుందని తెలుగు తమ్ముళ్ళు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇదంతా బాగానే ఉంది, కానీ ఈ మొత్తం ఎపిసోడ్ జరిగిన తీరుపైనే సందేహాలన్నీ. ఎన్నికలలో పొత్తులకు సంబంధించి బీజేపీనే అంతా చూసుకుంటుందని అనుకున్నా మోడీ మాస్టారి కనుసైగ లేకుండా ఏది ముందుకు సాగదు. అయితే ఈ పొత్తుకు సంబంధించిన ఎపిసోడ్ను జాగ్రత్తగా పరిశీలిస్తే ఆసక్తికర అంశం ఒకటి కనిపిస్తుంది. ఈ మూడు పార్టీలతో పొత్తుకు సంబంధించిన గతంలో జరిగిన భేటీలకు తుది రూపంగా తాజా భేటీ జరగడం, ఇందులో అమిత్ షా, చంద్రబాబు, పవన్ కళ్యాణ్లు కలిసి కూటమిగా ఏర్పడి ఎన్నికలలో పొత్తుతో పోటీ చేయనున్నట్లుగా ప్రకటించడం తెలిసిందే. కూటమిలో భాగంగా ఎవరు ఎన్ని స్థానాలలో పోటీ చేయాలన్న దానిపై త్వరలోనే ప్రకటనలు చేస్తామని చెప్పడం బాగానే ఉంది. కానీ మొత్తం ఎపిసోడ్లో బీజేపీ తరఫునే కనిపించాల్సిన మోడీ మాస్టర్ మాత్రం ఎక్కడా లేకపోవడం దేనికి నిదర్శనం అన్నది ప్రశ్నగా మారింది. చంద్రబాబుతో జట్టు కట్టే విషయంలో నరేంద్ర మోడీకి అభ్యంతరాలు ఉన్నాయని, అయితే తన నీడలాంటి అమిత్ షా మాత్రం ఏపీలో పొత్తు ఉండాల్సిందేనని పట్టుపట్టడంతో ఆయన సరేననక తప్పలేదంటున్నారు. ఈ కారణంతోనే ఆయనతో ఇప్పటివరకు పొత్తు ఎపిసోడ్కు సంబంధించి ఒక్కటంటే ఒక్క భేటీ కూడా సాగలేదన్న మాట బలంగా వినిపిస్తోంది. తాను అనుకోవాలే కానీ అర్ధరాత్రి అయినా టైం ఇచ్చి లేదంటే తానే చొరవ తీసుకుని భేటీ అయ్యే లక్షణం ఉన్న నరేంద్ర మోడీ ఏపీలో పొడిచిన మహాపొత్తు ఎపిసోడ్ మొత్తంలో ఆయన జాడే లేకపోవడం ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. మిగిలిన సందర్భాల సంగతి ఎలా ఉన్నా పొత్తు కుదిరిన తరువాత అయినా మర్యాదపూర్వకంగా అయినా చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఇద్దరినీ భేటీ అవ్వచ్చు, కానీ అలా జరగకపోవడం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఈ లోటును భర్తీ చేసేందుకు వీలుగా చిలకలూరుపేటలో నిర్వహించే సభకు ప్రధాని మోడీ హాజరవుతారని, కూటమిపై రియాక్ట్ అవుతారని చెబుతున్నారు. ఏమైనా పొత్తు ఎపిసోడ్ను జాగ్రత్తగా ఫాలో అయితే మాత్రం చంద్రబాబుతో పొత్తు పెట్టుకోవడం మోడీకి పెద్దగా ఇష్టం లేదని, ఈ కారణంతోనే ఆయన సీన్లోకి రాలేదని అంటున్నారు.